నమస్కారం డాక్టర్ కిరణీహ్రూరు గారు నమస్తే నాన్న సో ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అంటే చాలా పేర్లు చూస్తుంటాం షావుని ఆ విధంగా న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు లెటర్ ఎస్తో ఉన్న ఒక బ్యాడ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ ఎందుకంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ ఎవరు పెట్టుకున్నా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు పెట్టుకున్నా వాళ్ళకి ఇబ్బందులు తప్పవు బిఫోర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పేరుతో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి సో నేను చెప్పబోయే పేరు శ్రావణి సో ఈ మధ్య చాలామంది శ్రావణి గురించి కంటిన్యూగా సో మనసు మమత హీరోయిన్ శ్రావణి సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అండ్ నేను ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ శ్రావణీస్ గురించి అండ్ మెజారిటీ ఆఫ్ డైయింగ్ ఇన్ డిప్రెషన్ సూసైడ్ సమ్ డయింగ్ ఇన్ యాక్సిడెంట్స్ సో అసలు ఈ శ్రావణి పేరులో ఏముంది అంటే టాప్ వంద బ్యాడ్ నేమ్స్ తీసుకుంటే ఈ శ్రావణి కూడా ఈ టాప్ హండ్రెడ్లో ప్లేస్ ఇవ్వచ్చు సో లెటర్ ఎస్ చాలా మంచి లెటర్ మంచి దయాగుణము గుణమున్న లెటర్ స్పిరిచువల్ లెటర్ సంఖ్యాబలం చాల్డిన్లో మూడు పైథాగ్రస్లో ఒకటి సో మూడు జూపిటర్ దేవతల గురువు ఒకటి రవి సూర్య భగవానుడి దీవెనల వల్ల లెటర్ ఎస్ వాళ్ళు తొందరగా నేమ్ ఫేమ్లోకి వస్తారు బట్ లెటర్ ఎస్ ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ ఏమంటే ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ స్టార్ట్ అండ్ స్టాప్ రైజ్ అవుతారు తొందరగా పడిపోతారు లైక్ సౌందర్య సావిత్రి శ్రీదేవి సిల్క్ స్మిత శ్వేతా బాసు సో సుశాంత్ సింగ్ ముప్పై మూడేళ్లకే సూసైడ్ చేసుకున్నారు సో లెటర్ ఎస్కి తొందరగా పడిపోయే గుణం ఉంది సో లెటర్ ఎస్ వాళ్ళు వాళ్ళ పేర్లో మంచి వైబ్రేషన్స్ పెట్టుకోగలిగితే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా అంటే లెటర్ ఎస్తో కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నేమ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళు పడిపోరు వాళ్ళు టాప్లోనే ఉంటారు మనం వాళ్ళ గురించి ఎలాంటి బాధపడాల్సిన అవసరం బాగున్నారో విఆర్ వెరీ హ్యాపీ నేను బాధపడేది ఈ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ హూస్ నేమ్స్ ఆర్ రాంగ్ సో ఈ బ్యాడ్ నేమ్స్లో శ్రావణి ఎస్ఆర్ఏ విఏఎన్ఐ సో టోటల్ వాల్యూ తీసుకుంటే శ్రావణ్లో ఎస్ అంటే మూడు ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి వి అంటే ఆరు ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఐ అంటే ఒకటి టోటల్ వాల్యూ పంతొమ్మిది సో పంతొమ్మిది నంబర్ మంచి నంబర్ కానీ ఇక్కడ ఓవల్స్ ఏ ఐ సో ఛార్డింగ్ సిస్టంలో మూడు ఓవల్స్ పదహారు కాన్జనెంట్స్ ఈ పదహారు బ్లాస్ట్ నంబర్ ఈ పదహారో నంబర్ లెటర్ ఎస్ ఉన్న వాళ్ళకి వస్తే డౌన్ఫాల్ కొలాబ్స్ యాక్సిడెంట్స్ ఆ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది సౌందర్యాలో కూడా ఇదే పదహారు సావిత్రి గారిలో ఇదే పదహారు సిల్క్ స్మితాలో ఇదే పదహారు వాళ్ళు తొందరగా పడిపోవడానికో చనిపోవడానికో మెయిన్ రీజన్ ఈ పదహారు సో ఈ పదహారు ఒక్కసారిగా కిందగా లాగి పాడేస్తుంది హెల్త్లో వెల్త్లో రిలేషన్లో అండ్ పైతాగ్రస్ సిస్టమ్ తీసుకుంటే శ్రావణి ఎస్ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ టోటల్ సంఖ్యా బలం ముప్పై ఈ ముప్పైలో ఏఏ ఏ అంటే వన్ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ సో థర్టీ బాగుంది లెవెన్ ఓవల్స్ బాగుంది ఈ నైన్టీన్ నెంబర్ అనేది పైతాగ్ర సిస్టంలో చాల్డీన్ సిస్టంలో నైన్టీన్ వస్తే మంచి నంబర్ పైథాగ్రసులు నైన్టీన్ వస్తే ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అర్లీ డెత్ సో ఈ నైన్టీన్ నెంబర్ వచ్చే హీరో శ్రీహరి ఐఐఏ ఈజ్ ఈక్వల్ టు నైన్టీన్ ఇన్ శ్రీహరి సావిత్రిలో ఐఐఏ నైన్టీన్ సిల్క్ స్మితాలో కూడా ఐఐఏ నైన్టీన్ టైటానిక్లో కూడా ఐఐఏ నైన్టీన్ సో దిస్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సో శ్రావణిలో పదహారో నంబర్ అండ్ నైన్టీన్ నంబర్ టూ డెడ్లీ డేంజరస్ నంబర్స్ వల్ల లైఫ్ని బాగా ఇబ్బందులు చికాకులు డిప్రెషన్ అండ్ సూసైడ్ థాట్స్లోకి తీసుకెళ్తుంది సో ఏ శ్రావణి అయినా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోలేరు సో ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం సో ఒకవేళ మీ పేరు కూడా శ్రావణి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు పిలిచే పేరు సంతకం నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెడితే ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి అనేది చెప్తాను నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో ఆ పేరు పెట్టినప్పుడు ఎంత దోషం ఉంది ఎంత తొందరగా కరెక్షన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ పేరులో ఒక అక్షరం మార్చుకోవడం ద్వారా సర్టిఫికెట్స్లో ఎలాంటి మార్పులు చేయమండి నేను ఇచ్చిన స్పెల్లింగ్ని మన ఇల్లు మనకు దేవాలయం ఎవరన్నా చొప్పులేసుకొని లోపల రారు గడబ్బ బయట వదిలి రావాల్సిందే పవిత్రంగా మన ఇల్లు మనం భావిస్తాం ఆ ఇంటి మెయిన్ డోర్కి పెట్టడం ద్వారా పంచభూతాలని మనం ఇంటికి ఆహ్వానించినట్టు సో పంచభూతాలు మన స్పెల్లింగ్ చూసినప్పుడు ఈ కొత్త స్పెల్లింగ్లో మనకు దైవశక్తి ఉండడం వలన మనకు అండగా వస్తాయి పంచభూతాలు మనకు అండగా ఉండి మనల్ని కాపాడి మనల్ని గెలిపిస్తాయి సో సర్టిఫికెట్స్లో ఉన్న స్పెల్లింగ్తో మనకు సంబంధం లేదు బయట పెట్టిన మెయిండర్ పెట్టిన స్పెల్లింగే ఇంపార్టెంట్ వీలైతే సంతకం మార్చాయి నేను చెప్పినట్టు అండ్ ఆ సంతకం మార్చడం వలన మనకు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్స్ని మనం అధిగమిస్తాము లక్కీ స్టోన్స్ వేసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ లక్ అంటే కరెక్షన్ తీసుకున్నాం దోషం ఆగింది బట్ నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసు ఉందనుకోండి ఈ ముప్పై ఐదేళ్ళ దోషం ఒంట్లోంచి బయటికి తీయాల్సింది ఈ బ్లడ్ లోపలికి వెళ్ళి క్లీన్ చేయాల్సింది లక్కీ స్టోనే ఈ స్టోన్స్ మెడలో కానీ చదువు ధరించినప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు ఆ బాడీలోకి వెళ్ళి బాడీలో ఉన్న నెగిటివ్ అంతా పాజిటివ్గా మారుస్తాయి సో లక్కీ స్టోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దోషాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ లక్కీ స్టోన్స్ చెప్పడం జరుగుతుంది మీడియంగా ఉన్న వాళ్ళకి టూ లక్కీ స్టోన్స్ బాగున్న వాళ్ళకి ఒక లక్కీ స్టోన్ చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ నైట్ ఉన్నప్పుడు ఒక్క లక్కీ స్టోన్ సరిపోదు సో త్రీ లక్కీ స్టోన్స్ రాయడం ద్వారా తొందరగా లక్లోకి వెళ్తారు అండ్ స్టోన్స్ కూడా మనము తిరుపతి కాళాస్ దగ్గర వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల తొందరగా మంచి ఫలితాలు వస్తాయి సో మీ పేరు కానీ శ్రావణి అయితే తొందరగా ఈ పేర్లో కరెక్షన్ చేసుకోండి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి ఎందుకంటే పేర్లో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరూ గారు సో న్యూమరాలజీ ప్రకారం మనం మాట్లాడుకోవాలి అనుకుంటే విద్యా ఉద్యోగం వ్యాపారం మాధ్యమం లాంటి విషయాలు అందరూ తెలుసుకోవాలనుకుంటారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ప్రవేశండి మీ దగ్గర చాలామందికి పేరులో బలం ఉందా లేదా సో మీ పేరులో కొంతమందికి ఏమంటే ఉన్న శక్తి వల్ల ఇరవై ఇరవై ఐదు వరకు ఉండదు బట్ జీవితాంతం బాగుండాలంటే పేర్లో బలం బాగుంటేనే సాధ్యం పేర్లో బలం లేకుండా ఇరవై ఐదేళ్ళ తర్వాత నెట్టుకోరావడం అసాధ్యం సో పేర్లో పన్నెండో నంబర్ పదమూడో నంబర్ పదహారో నంబర్ పద్దెనిమిదో నంబర్ పైథాగ్రస్లో నైన్టీన్ నంబర్ పైథాగ్రస్లో ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ నంబర్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నంబర్ సిక్స్టీ ఫోర్ నంబర్స్ ఉంటే అసలు ఆలోచించకుండా పేర్లో కరెక్షన్స్ అవసరం సో కరెక్షన్స్ ఎంత తొందరగా తీసుకుంటే మీకు అంత మంచిది దోషాలు ఉన్నాయని చెప్పగలను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి కరెక్షన్స్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి చెప్పలేను సో ఎందుకంటే ఇలా ప్రపంచంలో ఎవరు చెప్పరు మీ పేరులో ఏముంది మీ దోషాలు ఓపెన్ చేసి చెప్తామని ఎవ్వరు చెప్పరండి నేను కూడా ఎందుకు చెప్తానంటే మీరు అందరు బాగుండాలి ఈ న్యూమరాలజీ అనేది ఒక అమృతం ఈ అమృతాన్ని తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ ఇలా భాష ప్రాంతం ఎలాంటి భేదాలు లేకుండా ఎందుకంటే పూజా విధానం ఏమి ఉండదు దీంట్లో మీకు పెన్ను ఒక బుక్ నేను చెప్పిన లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుంది సో పేర్లో రాంగ్ నంబర్ ఉన్నవాళ్ళు ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటే అంత మంచిది సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్ వాట్సాప్ నంబర్స్కి పెడితే నేను క్లియర్గా పరిశీలించి ఇరవై నాలుగు గంటల లోపల పేరు బాగుందా లేదా చెప్తాను బాగున్నవాళ్ళు యు ఆర్ లక్కీ బాగలేని వాళ్ళు లేట్ చేయకుందా అరే ఏమవుతుంది అనుకోవద్దండి ఇది ముప్పై ఐదేళ్ళ అనుభవంతో చెప్తున్నాను ఎంత తొందర కరెక్షన్ చేసుకుంటే మీకు అంత మంచిది సో వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ Double nine, double six, zero 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 three one seven. Double nine, double six, triple zero three one seven. Second WhatsApp number eight six, double eight zero six, double eight double eight. Eight six, double eight zero six, double eight double eight. Last WhatsApp number nine one, double three. సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో స్క్రీన్లో పై కనిపిస్తున్న టూ నంబర్స్ కింద కనిపిస్తున్న మూడు నంబర్లకి మీరు ఏ నంబర్కి వాట్సప్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది ఒకరికి ఫైవ్ మినిట్స్లో రావచ్చు ఒక టెన్ మినిట్స్ రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది మీరు వాట్సప్ చేసినప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేయండి అండ్ జస్ట్ వెయిట్ కొంతమంది హాయ్ అని పెడుతున్నారు నేను హాయ్ అని పెట్టే వరకు వెయిట్ చేస్తున్నారు నేను ఆన్లైన్లోనే ఉంటానండి వాయిస్లు ఇస్తూ ఉంటాను ఇంకొక టైప్ చేస్తుంటాను కాబట్టి మీరు హాయ్ అని ఇలా పెట్టకుండా మీ పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ వీలైతే సంతకం పెట్టి వెళ్ళిపోండి ఆఫ్లైన్ నేను మీకు రిప్లై నా నెంబర్ నుంచి రిప్లై ఇవ్వనండి ఆఫీస్ నెంబర్స్ నుంచి రిప్లైలు వస్తాయి మీరు పెట్టిన నెంబర్కి నేను రిప్లై ఇవ్వను సో మై స్టాఫ్ విల్ సెండ్ యూ మై వాయిసెస్ సో విన్నాక బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది అండ్ నేరుగా రా రాగలిగిన వాళ్ళు ఆదివారం పూట మణికొండలో హట్ బిల్డింగ్లో మన ఆఫీస్ ఉంది అపాయింట్మెంట్ తీసుకున్న అడ్రస్ లొకేషన్ అన్నీ పెడతాము సో డైరెక్ట్గా రావడానికి ట్రై చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నేరు గారు సో చూసారు కదండి వీడియో ఈ వీడియో మీ నేను కమెంట్ బాక్స్లో పోషిని ఓకే మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక లాంటి విషయాల్లో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు సో మణికొండ ఎవ్రీ సండే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీరు వెళ్ళొచ్చు ఆ విధంగా సరే మేము అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఎవ్రీ సండే మీరు మణికొండ వెళ్ళి జనరల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ